ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, మన నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది. మన ప్రతిపక్ష పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా? మన 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది? ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? అంటే నువ్వు మైక్ ఇవ్వ మైక్ ఇవ్వ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో, ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో ప్రతిపక్ష మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత, అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అత్యంత అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా చెప్పగలుగుతారు, ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తామన్నారు, మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు, ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా? మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు, నువ్వు ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది, మైక్ అనేది నీకు ఇయరు, 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం, ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్టు అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏమాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏమాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏమాదిరిగా అయితే ఉంటుందో, అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం, టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే, కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము, మాకు ఒక టైం ఇవ్వండి, అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి అని చెప్పి గట్టిగా మీరు కూడా ప్రొజెక్ట్ చేయండి. అటువైపు నుంచి గవర్నమెంట్ స్పందిస్తుందేమో, కనీసం చెబుతుందేమో సమాధానం అని చెప్పి, దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందేమో అని ఆశిద్దాం. అలా ప్రతిరోజు ఒక గంట సేపు ఆ కార్యక్రమంలో ప్రతిపక్షంగా మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేస్తాం. ప్రతి మూడో రోజు అసెంబ్లీలో నిజంగా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నేను నాకు ఆ మైక్ ఇచ్చి ఆ గుర్తింపు నాకు ఇచ్చి ఏ మాదిరిగా అయితే నేను ప్రశ్నించే పరిస్థితి నాకు ఒకవేళ ఉండి ఉంటే, ఏ మాదిరిగా అయితే నేనే స్వయంగా మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉంటుందో, ప్రతి మూడో రోజు నేనే మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఇవి ప్రజలకు సంబంధించిన సమస్యలు, నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లుగా ప్రజలకు ఇక్కడి నుంచే ప్రజల తరపున క్వశ్చన్స్ అడుగుతాం. సభ్యుల
సభ్యులుగా ఏం పోయినా ఏం నిరసన తెలిపారు? అసలు అసలు ఎవరినైనా తెలిపించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎవరికైనా నిరసన తెలపడానికి ఎవరినైనా పర్మిట్ చేస్తూ ఉన్నారా? నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నాయా? అది ఏమన్నా ప్రజాస్వామ్యం బతుకుందా అసలు నిజంగా రాష్ట్రంలో? ఈ పొద్దు నాకు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏం చేద్దామని చెప్పి నా దగ్గర పొద్దున మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమందితో మీటింగ్ అయితే మా అందరి అభిప్రాయం కూడా అదే ఉండేది. అసలు ప్రజాస్వామ్యం బతుకుందా? అసలు ఎలక్షన్ జరుపుతారా? 300,000 మందిని ఓటు 300,000 మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా? కనీసం ఓటు దగ్గరికి పిలిపించే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తే ఆ కార్యకర్తలను చైనిస్తారా? వాళ్ళ మీద కూడా దొంగ కేసులు పెట్టి, వాళ్ళ మీద కూడా ఇయే కార్యక్రమాలు చేసి ఇంకా హెరాస్మెంట్కి ఇంకా లోన్ చేస్తారు కదా అని బాయ్కాట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు కోల్పోతారు అబ్బా?